యూట్యూబ్ ప్రేక్షక అందరికీ నా వందనములు నా పేరు డీజీ రవికుమార్ నేను గురు పారంపర్యంగా వైద్యం నేర్చుకొని గురువుల వద్ద చాలా సంవత్సరాలు పనిచేసి వారి ఒక వైద్యను నేర్చుకొని ఈరోజు నేను వైద్యం చేస్తూ వస్తున్నాను ఎవరికైనా దీర్ఘకాలంగా ఉన్న సమస్యలు ఏదైనా ఉంటే నరాల వీక్నెస్ లైంగిక సమస్యలు ఫైల్సు మలబద్ధకాలు మరియు జాయింట్ పెయిన్స్ ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉంటే అలాంటి వారు మాకు కాల్ చేశారంటే మేము దానికి తగువైన మందుల్ని నేను పంపిస్తూ వస్తాను అలాంటి సమస్య ఒకటి రెండోది వచ్చి ఈరోజు విషయం ఏమిటంటే చూడండి చాలామందిలో సమస్య ఏమిటంటే మలబద్ధకం విపరీతంగా ఉంటుంది మలబద్ధకం అంటే సరిగా టాయిలెట్ పోకుండా గుధస్థానం దగ్గర ఎప్పుడూ గీకుతా ఉంటారు నవ్వ ఎక్కువ విపరీతంగా ఉంటుంది వాళ్ళకి కానీ గీకుతానే ఉంటారు కానీ దాని సమస్య ఏమిటంటే సరిగా టాయిలెట్ పోకుండా మోషన్స్ అక్కడే పేరుకొంటుంది ఉంటుంది రెప్పలాగా పేరుకొని అక్కడ ఒక కొన్ని పులుగులు అనేది పుట్టుకుంటుంది దాని పేరు ఏమంటామంటే ఏనుగు పాములు అని పిలుస్తాం ఆ పాము ఆ పులుగులు అనేవి పుట్టుకున్నాయనుకోండి గుతం దగ్గర గీక్తా ఉండాలి ఎప్పుడూ గీక్తూ ఉండాలి పిల్లల్లో వచ్చింది అనుకోండి వాళ్ళ దేహం కూడా ఎండుకో ఉంటుంది అలాంటి సమస్య చాలా వరకు చాలామందిలో ఉన్నాయి అలాంటి వారు మ్యాక్ మ్యాక్సిమం ఫస్ట్ మలబద్ధకాన్ని క్లియర్ చేసుకోవాలి మలబద్ధకం క్లియర్ అయిన తర్వాత వాళ్ళకి ఫైల్స్ అనేది రాకుండా ఉంటుంది అలాగే మలబద్ధకం ఏమనేది ఎక్కువైందనుకోండి ఫైల్స్ పిస్టుల బగంధరాలు ఇవన్నీ చా రీజనల్గా వస్తూనే ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వానపాములు అంటే అంటే పాములు ఎవరిలో ఉన్న సమస్యలు ఉండి ఉదయం దగ్గర గీక్కుంటా చాలా పల్స్గా తిన్న ఆహారం సరిగా ఒంటికి పట్టకుండా ఇలాంటి సమస్యలు ఎవరిలోన ఉంటే వాళ్ళు నేను ఈరోజు ఒక రెమెడీ చెప్తాను ఆ రెమెడీని ప్రతి ఒక్కరూ మీకు మీరుగా చేసుకోవచ్చు అది ఏమిటి అంటే చూడండి ఇది సీతాఫలం చెట్టు సీతాఫలం చెట్టు ఇప్పుడు సీజన్ కాబట్టి చూడండి ఇది సీతాఫలం ఇప్పుడు మనం దీన్ని బాగా పండైన తర్వాత కాదండి ద్వారగా ఉండేటప్పుడు తీసుకోకూడదు పచ్చిగా ఉండేటప్పుడే తీసుకోవాలి ఈ కాయలు ఒక నాలుగో ఐదో తీసుకోవాలి చిన్న చిన్న ఉప్పులు చేసుకోవాలి చేసి నీడలో ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్న తర్వాత బాగా పట్టుకొని ఇలితే పుడిలాగా అయిపోవాలి అప్పుడు దాన్ని తీసి మిక్సీకో లేదా పౌడర్ చేసుకొని పక్కలో పెట్టుకొని దీని జతక మనకు కావాల్సింది ఉలవలు ఉలవలు అంటే చాలా వరకు మీకు తెలిసిండు చూపిస్తాను స్క్రీన్ పైన చెట్టుని ఉలవలు అది వంద గ్రాములు తీసుకోండి ఇది వంద గ్రాములు ఉంటే అది కూడా ఉలవలు కూడా వంద గ్రాములు తీసుకోండి రెండింటిని చేరి బాగా చూర్ణం చేసుకోండి చూర్ణం చేసుకొని ఒక బాటిల్లో పెట్టుకొని ప్రతినిత్యము తెల్లవారితో రాత్రి ఉదయం సాయంత్రం రెండు అర చెంచా అంత నోట్లోకి వేసుకొని ఉడక నీళ్ళు తాగాలి ప్రతిదినం అట్లే నీళ్ళు ఒక గ్లాస్ తీసుకోండి తీసుకొని గోరు వెచ్చగా ఉన్ని పర్లేదు ఈ అయితే నోట్లోకి వేసుకునేసి ఆ ఉడుకు నీళ్ళు తాగుతా రావాలి ప్రతి నిత్యము రెండు టైములు అయిన తర్వాత లేదా భోజనానికి అరగంట ఒక గంటకు ముందుగా ఇలా తీసుకుంటా వచ్చారనుకోండి మీ ఒంట్లో ఉన్న ఆ ఏనుగు పులుగులు ఏమున్నాయో పూర్తిగా నశించిపోతాయి మలబద్ధకం కూడా మీకు సమస్య లేకుండా క్లియర్ అవుతూ వస్తుంది రెండవది ఆ గుదస్థానంలో ఉన్న నవ్వు కూడా ఉంది మీకు మలము ఫ్రీగా ఎప్పుడు మీకు విసర్జన అయిపోతుందో అప్పుడు ఆ వాన ఏనుగు పాముల సమస్య కూడా క్లియర్ అయిపోతుంది మీకు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఒక్క సమస్య నుంచి దూరం కావాలంటే ఈ యొక్క సీతాఫలము చెట్టు యొక్క కాయలుగా ఉండేటివి తీసుకొని పోయి నీళ్లు ఆరబెట్టుకొని చూర్ణం చేసుకొని దాని జతకి ఉలవల చూర్ణం ఒక వంద గ్రాములు ఇది వంద గ్రాములు రెండు కలుపుకొని ప్రతినిత్యము సేవిస్తూ రండి మీలో ఉన్న సమస్య సంపూర్ణంగా నయమైతే వస్తుంది ఈ ఒక వీడియోని ప్రతి ఒక్కరు చూసి మీకు మీరుగా చేసుకోండి అలా కాని పక్షాన కింద వస్తున్న నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా హెచ్చుగా ఎక్కువైన సమస్యలు ఏదైనా ఉంటే మాకు నెంబర్కి కాల్ చేశారంటే దానికి తగువైన మందులు పంపిస్తాం మేము మీకు ఎలాంటి సమస్యలు స్కిన్ అలర్జీస్ కావచ్చు మరియు నరాల వీక్నెస్లు కావచ్చు పిల్లలు కాకుండా ఉన్న సమస్యలు కావచ్చు మరియు జాయింట్ పెయిన్సు ఫైల్సు ఇలాంటి సమస్యలు ఏదైనా చాలా పెద్దవిగా ఉండేటప్పుడు సమస్య ఇంకా మీ క్లియర్ కాదు అని ఏదైనా ఉంటే మీరు అలాంటి సమస్యలకు కింద వస్తున్న నెంబర్ కాల్ చేశారంటే మేము దానికి తగువైన మందులు పంపిస్తూ ఉంటాం చాలామందికి ఇటీవల కాలంలో వస్తున్నదంటే సంసారంలో సుఖము లేకుండా భార్యాభర్తల మధ్య విరస సరసం లేకుండా విరసం ఎక్కువ పోతున్నది సరసం ఉంటే ఏదో సలాపం చేసుకొని బాగుండొచ్చు ఈ విరసం అనేది ఎక్కువైపోయింది అనుకోండి ఏమవుతుంది విడాకుల వరకు వస్తుంది వర్క్కి వెళ్ళి సాయంత్రం ఇంటికి వెళ్తానే ఏదో ఎందుకు వెళ్తున్నాము ఇంటికి అనే ఒక భావన ఈ మగవారిలో కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ ఒక్క నరాల వీక్నెస్ అనేది చాలా చండాలంగా ఉంటుంది అలాంటి సమస్యలు ఎవరైనా ఉంటే కింద వస్తున్న నెంబర్ కాల్ చేయండి నేను చెప్పిన రెమెడీస్ ఫస్ట్ యూస్ చేయండి యూస్ చేసి దాంట్లో కూడా మీకు సరిపోలేదు అన్నప్పుడు మాత్రమే నాకు కాల్ చేయండి ఎందుకంటే మీకు మీరుగా సరి చేసుకునేటప్పుడు నా వరకు వచ్చే అవసరమేమి ఉండదు అలా కాని పక్షాన ఎవరైనా ఉంటే మాత్రమే కాల్ చేయండి ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెరపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళం స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి మా మెయిల్ ఐడి వాహిని మీడియా అట్ ద రేట్ ఆఫ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి